పీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో నిన్న 2 గంటల్లోనే 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ జలమయం కాగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇక మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఈ నెల 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని స్పష్టం చేసింది. హైదరాబాద్ లో నిన్న ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. అత్యధికంగా షేక్పేట్ లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఎల్బీ నగర్, మెహదీపట్నం, మణికొండ, శ్రీనగర్ కాలనీ, ఫలక్నుమా, చార్మినార్, బంజార్ హిల్స్ లో కుండపోత వానలు పడ్డాయి. భారీ వర్షంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. జిల్లాల్లోనూ 2 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. జగిత్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అనంతారం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా అంతటా భారీ వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్స్ అన్ని చెరువులను తలపించాయి. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువు అలుగు పారుతుండటంతో నారాయణపేట మక్తల్కు రాకపోకలు నిలిచాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోనూ భారీ వర్షం పడింది. చింతరేవుల గ్రామం దగ్గర వాగు ఉధృతికి రాకపోకలు నిలిచాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చేర్యాల, కుమురవెల్లి, గజ్వేల్, సిద్దిపేట నుంచి వాగులు ప్రవహిస్తుండటంతో శనిగరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. శనిగరం తంగళ్లపల్లి బ్రిడ్జిపై వాగు ప్రవాహం ఎక్కువ అవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.